టుడే టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మోనిక. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు జగనన్న సంపూర్ణ గృహాక పథకం గురించి కొందరు వదంతులు సృష్టిస్తూ దుష్ప్రచారాలు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు ఎమ్మెల్యే కొటారు అబ్బాయి చౌదరి దెందులూరు మండలంలోని కొత్తగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పథకం యొక్క ప్రాధాన్యతను తెలియజేశారు. పేద ప్రజల సాధక బాధలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయించి అతి తక్కువ మొత్తం ఏకకాలంలో చెల్లించిన వారికి పూర్తి రుణమాఫీతో పాటు ఎటువంటి రుసుము లేకుండా వారి స్థిరాస్తిపై సర్వ హక్కులను కలగజేయాలనే సదుద్దేశంతో జగనన్న ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయి తలపెట్టిందని ఎమ్మెల్యే ప్రజలకు తెలియజేశారు. మళ్ళీ సురేష్ అన్న దాన్ని తీసుకుని చక్క ఏదైనా బ్యాంక్ వెళ్ళినా 2 లక్షలు 3 లక్షలు మళ్ళీ అప్పు కూడా తెచ్చుకోవచ్చు. అంటే ఇక నీకు బ్యాంక్ నుంచి నీకేమీ అప్పు లేకుండా ఆ పట్టాల నుంచి చేతిలోకి వచ్చేస్తాం. మార్టేజ్ రిలీజ్ అయిపోతుంది. 1 టైం సెటిల్మెంట్ ఒక్కసారి. చాలా మంది మన నియోజకవర్గంలో సుమారుగా 5 విధంగా హౌసింగ్ కార్పొరేషన్ నుంచి లోన్లు తీసుకుని ఇళ్ళు తీసుకోకపోయిండొచ్చు. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకుని దానికి పట్టా లేక ఆ ఇంట్లో ఉంటున్నా కూడా దానికేమో ఆ ఇంటి ఎప్పుడు మార్టేజ్ కూడా చేసుకోవడానికి లేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ గురికి బాగా ఉపయోగం లేదు. ఎవరికైతే 50,000 ఉండండి, 1 లక్ష రూపాయలు ఉన్న వాళ్ళు ఉన్నారు, 1 లక్షన్నరలు ఉన్నారు, 30,000 ఉన్నారు, ఎవరైనా సరే 10,000 కడితే చాలు. మళ్ళీ రిజిస్టర్ కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్ వెళ్ళి చేయించుకోవాలంటే రిజిస్ట్రేషన్ ఖర్చులే బోల్డ్ అవుతుంది. అలా రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా లేకుండా మనమే రిజిస్టర్ చేసి చక్కగా నీట్గా అతని పేరు మీద ఫోటో అంటించి పట్టా చేసి రిజిస్టర్ చేసేస్తున్నారు. ఆ విధంగా ఒక ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఒకవేళ అతనికి 10,000 కంటే తక్కువ ఉంటే అది కడితే చాలు. రిజిస్టర్ అంతా రిజిస్ట్రేషన్ అంతా కూడా ఫ్రీగా రిజిస్ట్రేషన్ అది 5,000 3,000 4,000 అది కడితే చాలు. రిజిస్టర్ చేసి వాళ్ళకే ఇస్తాం. కావాలంటే బ్యాంకుతో కూడా టైఅప్ చేసిస్తారు. ఇప్పుడు ఈ బ్యాంక్ నుంచి ముందే ఆ 10,000 ఇప్పించి ఆ టైఅప్ చేసి కూడా ఇస్తారు. ఒక అవసరం అయితే 10,000 5,000 ఎందుకంటే ఎట్లాగో పట్టాలు వచ్చాక బ్యాంకులో పెట్టుకున్నాడు, 2 లక్షలు లోన్ ఇస్తున్నాడు. ప్రజాపక్షం.